అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా 50% మహిళలకు కల్పించడం ఒక అద్భుతమైన చరిత్రని ప్రజలను సంక్షేమం వైపు తీసుకువెళ్ళేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన కొనియాడారు. మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా అసలు శిశలైన అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రజలకు అందించి అందరి మన్ననలు కూడా పొందడం జరిగింది. అదే బాటలో పయనిస్తున్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తను ఏదైతే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఏ వర్గాన్ని వదలకుండా ప్రతి వర్గం తోటి కూడా చర్చలు జరిపి ప్రజలకు ఏమి చేస్తే అతి ఎక్కువ మందికి మంచి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాదయాత్రలో వచ్చినటువంటి సలహాలు సూచనలు నిపుణుల కమిటీలతో చర్చించి ఏమి చేయగలుగుతామో ఎంత మంచి చేయగలుగుతామో ఎంత ఎక్కువ మందికి మంచి చేయగలుగుతామో ఆలోచన చేసి అందులోనూ పర్టికులర్గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఈరోజు 56 కార్పొరేషన్లను ప్రకటించడం జరిగింది. ఈ 56 కార్పొరేషన్లలో 139 కులాలకు లబ్ధి చేకూరనుంది. అంటే కొన్ని కొన్ని కులాలని కలిపి ఒక కార్పొరేషన్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా 139 కులాలను కలుపుకుంటూ 56 కార్పొరేషన్లను ఈరోజు ప్రకటించడం జరిగింది. నిజంగా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, మహాత్మా జ్యోతిరావు పూలే గారితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, జగ్జీవన్ రామ్ గారు కానివ్వండి, లేదా మన భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ నాయకులందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా వెనుకబడిన వర్గాల వారికి సహాయం చేయాలని చెప్పి కథలు కన్నారో ఆ కథలన్నీ కూడా ఇంతకాలానికి ఇప్పుడు ప్రజలకి సత్ఫలితాలను ఇస్తూ ఆ మార్గంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. అందులో 50% కార్పొరేషన్ చైర్మన్ పదవులను మహిళలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మంచి చేకూరుస్తూ అందులో కూడా మళ్ళీ 50% మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపు చేయడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్. దాంతోపాటు ఈ కార్పొరేషన్లకు సంబంధించి 672 మంది డైరెక్టర్లను కూడా నియమిస్తారు. 672 డైరెక్టర్లు 56 మంది చైర్మన్లు కలిసి 728 మంది ఆ వర్గాల వారికి వెనుకొండిన వర్గాల వారికి లబ్ధి చేకూరుతుంది. అందులో 50% మహిళలకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి నిజంగా ఈరోజు ఒక పండుగ లాంటి రోజు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా వెనుకొండిన వర్గాలు ఫీలవుతూ ఉన్నాయి. ఒక మాట చెప్తూనే ఉన్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, బీసీలు అంటే బ్యాక్వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని. ఈ మాటను ఒకసారి అసెంబ్లీలో కూడా నేను చెప్పాను. బలహీన వర్గాలు అని ఏమైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికీ బలహీనులు కారు. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ
స్వతంత్ర పోరాటపు రోజుల్లో నుంచి కూడా సక్రియ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వాళ్ళని మనము గుర్తించి అన్ని రకాల వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాన్ని యావత్తు కవర్ అయ్యేలాగా అన్ని వర్గాలకు మంచి చేసే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హృదయపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున మన రాయదుర్గం నియోజకవర్గ ప్రజల తరపున ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఆయన అభినందిస్తున్నాం, ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించి 2,71,39,253 మందికి లబ్ధి చేకూరే విధంగా పలు పథకాలను అమలుపరిచి 33,500 కోట్ల రూపాయల్ని వారికి అందించడం కూడా జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళకి లబ్ధి చేకూర్చడం అనేది దేశ చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు. ఈరోజు గ్రామాల్లో పోయినప్పుడు కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు, వాళ్లే ముందుకు వచ్చి చెప్తున్నారు. రైతు భరోసా నుంచి, అమ్మఒడి నుంచి, చేదోడు చేయూత నుంచి, ఆసరా అనే పథకం నుంచి మొన్న జరిగిన జగనన్న విద్యా కానుక వరకు కూడా కుటుంబాలకి వేలు లక్షలు కూడా ఒక కుటుంబానికి లక్షలు కూడా లబ్ధి చేయకపోవడం కూడా జరిగింది. ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఇది నిజమైన స్వర్ణయుగం లాగా నడుస్తుంది. దీన్ని ఓర్చుకొని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయడం తప్పితే, అంటే పని పాట లేక ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ప్రభుత్వాన్ని ఏమైనా అనడానికి అవకాశం లేక లేదా వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి అవకాశం లేకున్నప్పుడు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు ఇంత గొప్పగా అందుతున్నప్పుడు ఆ విషయం బయటికి రాకుండా కొంతమంది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉండేది ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ట్రాన్స్పరెంట్ గా కనబడతా ఉంది. ఎందుకంటే వీటిలో